హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOU నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ కొరకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అది మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ నేమ్ కానీ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ JAT అయితే అంటారన్నమాట. ఈ జాబ్కి కానీ మనం కానీ అప్లై చేసుకొని జాబ్ కానీ తెచ్చుకున్నట్లయితే మనకి లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అయితే ఉంటుంది. ఫస్ట్ శాలరీ వచ్చేసి ఫ్రెండ్స్ 32,000 వరకు అయితే మనకైతే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం 18 నుంచి 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ప్రతి క్యాస్ట్లో మనకైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. యూఆర్లో 83, ఎస్సీలో 29, ఎస్టీలో 12, ఓబీసీలో 55, ఈడబ్ల్యూఎస్లో 21 వ్యాకెన్సీస్. ఇలాగా టోటల్గా మనకు వచ్చేసి ఫ్రెండ్స్ 200 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సపరేట్గా మనకి పీడబ్ల్యూడీలోకి కూడా 9 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్స్కి కూడా సపరేట్గా 20 అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్గా ఒక 10 వ్యాకెన్సీస్ అయితే మనకైతే కన్సిడర్ అయితే చేసి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, కేవలం ఇంటర్మీడియట్ లేకపోతే 10+2 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 10th తర్వాత ఇంకో 2 ఇయర్స్ మనం ఏ డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ క్వాలిఫికేషన్తో పాటు 40 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అయితే ఉండాలి. అండ్ అలాగే 35 words per minute హిందీ టైపింగ్ అయితే మనకైతే ఉండాలన్నమాట. సో మనకి దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కూడా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అఫీషియల్ వెబ్సైట్ అయితే చూస్తున్నారు, అది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ మనం ఎగ్జామ్ తర్వాత మనకైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి టైపింగ్ వచ్చిన వాళ్ళు కాస్త ప్రాక్టీస్ చేసి దీనికైతే అప్లై చేసుకోండి. ఒకవేళ టైపింగ్ రాకపోయినా టైపింగ్ అనేది సులువుగానే మనమైతే నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు కానీ చూసినట్లయితే యూఆర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎక్కువ ఫీజే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 600 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మనకి ఎటువంటి ఫీజు అయితే ఉండదన్నమాట. సో ఈ ఫీజు ప్రకారంగానే మనమైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో మనమైతే అప్లికేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. అండ్ ఫీజు కూడా మనం వచ్చేసి ఆన్లైన్లో అయితే పే అయితే చేయొచ్చు. అండ్ ఫర్దర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు, మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాన్ని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 22 మార్చ్ 2023 నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 20 ఏప్రిల్ 2023 వరకు అయితే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కరెక్షన్స్ కూడా టైం అయితే ఇస్తారు. 21 ఏప్రిల్ 2023 నుండి 22 ఏప్రిల్ 2023 వరకు ఆన్లైన్లో కరెక్షన్స్ చేసుకోవడానికి మన అప్లికేషన్ సంబంధించిన కరెక్షన్ మనకైతే ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసి ఇక్కడ టెంటేటివ్గా కూడా మనకైతే ఇవ్వలేదు, మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ అయితే చేస్తామని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, వీటికి కానీ అప్లై కానీ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ చూసినట్లయితే 5 సబ్జెక్టులు అయితే ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుండి 30 క్వశ్చన్స్ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక మార్క్ని క్యారీ చేస్తుంది. సో 30 క్వశ్చన్స్ కాదు, 30 మార్క్స్ అయితే ఉంటుంది. అంటే ప్రతి సబ్జెక్ట్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 150 మార్క్స్కి 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. సబ్జెక్టులు కానీ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ అబిలిటీస్, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ 5 సబ్జెక్టుల మీద మనకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ, మనం ఏదైనా ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు మనం అప్లికేషన్ని సబ్మిట్ అయితే చేసేటప్పుడు. ఇది టైర్ 1. టైర్ 2 వచ్చేసి స్కిల్ ఆర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అది కేవలం మనకి క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రమే. ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ అయితే డిసైడ్ అయితే చేస్తుంది. సో మనం ఈజీగా అయితే జాబ్ని అయితే తెచ్చుకోగలుగుతాం. సిలబస్ ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అది సిలబస్ అన్నమాట. నేను ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీ డిస్క్రిప్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా అయితే చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విశాఖపట్నంలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి ఫ్రెండ్స్ హైదరాబాద్ అండ్ అలాగే సికింద్రాబాద్
అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా, వాటి పక్కన కోడ్ అయితే ఉందన్నమాట, ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్, దాన్ని మీరు నోట్ చేసుకొని మీ అప్లికేషన్ ప్రాసెస్ని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్కి ఎలా ఫిల్ చేసుకోవాలని చెప్పేసి మీరేం గాబరాపడాల్సిన అవసరం అయితే లేదు. ఏదైతే నోటిఫికేషన్ మనకైతే ప్రొవైడ్ అయితే చేసిందో అక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కానీ చూసుకున్నట్లయితే లాస్ట్లో మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం విత్ ఫోటోగ్రాఫ్ అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో వేరే వీడియోస్ మీద కూడా మీరైతే ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు, అండ్ మనం మొబైల్లోనే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చేసి నోటిఫికేషన్ అయితేను, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అయితేను, సాలరీ కూడా మంచిగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి.